అందరికీ జయ గణేష వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం దూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గరికి అయితే రావడం జరిగింది. సో మన బ్రదర్ చాలా కష్టపడుతుంది అసలు. ఇంకా నా దగ్గర బండి కూడా ఉంది. సో బ్రదర్ దగ్గర ఇంకా బైక్ కూడా లేదు, బస్సులో వస్తాడు, ఇంకా నడుచుకుంటూ వస్తాడు. ఎక్కడంటే చాలా దూరం దూరం వెళ్ళి చాలా గణేష్లు నేను కూడా ఇంకా విజిట్ చేయాలి, అలాంటి గణేష్లు ఇంకా విజిట్ చేసి తీస్తున్నాడు. సో వీడియోలు అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. నా అంతవరకు నేను సపోర్ట్ చేస్తున్నాను, మీ అంతవరకు మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇక బాలపూర్ గణేష్ ఉంది, ఎంతవరకు మేకింగ్ వచ్చింది ఏంది అనేసి అయితే వీడియోలో చూపిస్తారు బ్రదర్. సో లాస్ట్ వరకు చూసి ఇలా సపోర్ట్ చేయండి. అదనమాట మన వినయకన్న బ్రో అనమాట. సో అన్న ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి, మనకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. బాలపూర్ గణేష్ ఐడియా లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకు సాంచా వర్క్ అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే ఇంకా కొన్ని ఫ్యూచర్స్ అయితే డెవలప్ అయినాయి మనకు లోపల. మినీ మోడల్ బాలపూర్ గణేష్ చివరి ఇట్లా ఊపి అది మేకింగ్ అవుతుంది. ఇంకా చాలా మోడల్ ఇంకా మినీ బాలపూర్ గణేష్ అయితే మస్తు తయారు చేసారు. చాలా వరకు మొత్తం నిండిపోయింది, గోధుమ మొత్తం నిండిపోయింది. ఇక ఒక రెండు మూడు రోజులు అయితే పెద్ద పెద్ద విగ్రహాలు కూడా రెడీ చేస్తారనమాట, అది కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాం. సో చూడండి లాస్ట్ వరకు చూడండి. సపోర్ట్ చేయడం మాత్రం వస్తా మర్చిపోతూ సపోర్ట్ అంటే ఏం లేదబ్బా, జర సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ప్రతి వీడియోకి లైక్ చేయండి అంతే. ఇంకా థ్యాంక్ యూ అందరికి. అందరికీ జై గణేష. మనకు చూసుకోవచ్చు ఇక్కడ అన్న వాళ్ళ వర్క్షాప్ అయ్యే వర్క్షాప్ అయితే ఇదే. ఒకసారి అయితే లోపలికి అయితే ఎంటర్ అవుదాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు ఏంది డెవలప్మెంట్ ఎట్లా ఉన్నాయి ఏం సంగతి అని చెప్పేసి చూద్దాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మనకు మినీ మోడల్ బాలపూర్ గణేష్ ఐడియాస్ అయితే మనకు కొన్ని ఉన్నాయి అనమాట. ప్రజెంట్ అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం నిండిపోయినాయి అనమాట. సో ప్రజెంట్ ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ మనకు మినీ మోడల్ బాలపూర్ గణేష్ అయితే వర్క్ అయితే జరుగుతుంది, చూసుకోవచ్చు మీరు. ఏది ఫైర్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా లోపల అయితే మనకు ఇక్కడ మినీ మోడల్ బాలపూర్ గణేష్ ఇయర్ రింగ్స్ అంటే చెవులు అంటే ఇట్లా మూమెంట్ ఉంటాయి కదా, ఆ మూమెంట్ వర్క్ అయ్యాయి. చెవులు అయితే మేకింగ్ అయితే అవుతున్నాయి, చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు చెవులు అయితే అన్ని రెడీ చేస్తున్నారు, వర్క్ అయితే జరుగుతుంది. మనకు ప్రజెంట్ అయితే మనకు ఫైర్ వర్క్, చెవుల వర్క్, ఇక్కడ వెల్డింగ్ వర్క్ అంతా వర్క్ కూడా జరుగుతుంది. మినీ మోడల్ బాలపూర్ గణేష్ ఐడియాస్ అయితే మొత్తం కూడా నిండిపోయినాయి. సో కనిపిస్తుంది కదా మనకు, మనకు 2023 స్పెషల్ ఏంటంటే మనకు స్నేక్ వస్తుంది బ్యాక్ సైడ్. ఈ మోడల్ చూసుకోవచ్చు మీరు, స్నేక్ అనేది మూమెంట్ ఉంటుంది. ఇక్కడ ఇయర్స్ అనేది మూమెంట్ ఉంటాయి అన్నమాట. మినీ మోడల్ బాలపూర్ గణేష్ ఐడియాస్ అనమాట. 2022 స్పెషల్ ఏంటంటే మనకు ఇదనమాట బాలపూర్. 2023 స్పెషల్ బాలపూర్ గణేష్ ఇదనమాట. సో కనిపిస్తున్నాడు కదా మనకు 2023 బాలపూర్ మినీ మోడల్ గణేష్ అనమాట. మనకు పెద్ద గణేష్ ఎట్లా ఉన్నాడు, ఏ మోడల్ ఉన్నాడు, ఎట్లా వర్క్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది మీకు అది కూడా చూపిస్తాను. లాస్ట్ రోజు చూడండి మనకు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే సాంచా వర్క్ స్నేక్ ఆడ బొజ్జ వరకు అయితే సాంచా వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే మనకు వర్క్ ఎంతవరకు వచ్చింది ఏం సంగతి అనేది మొత్తం చూపిస్తాను మీకు. సో చూసుకోవచ్చు మనకు బడా గణేష్ అనమాట. సో మనకైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే స్వామివారికి ఏమీ లేకుండే, ఫేస్ మీద సాఫ్ట్ వర్క్ లేకుండే, మనకు ఇంకా ఇక్కడ జుట్టు అంటే స్వామివారి హెయిర్ అనమాట. మనకు ఇక్కడ స్వామివారికి ఫేస్కి అయితే తిలకము కూడా ఇట్లా గీసి పెట్టారు. ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. మనకు సాంచా వర్క్ అయితే ఇక్కడ సాంచా వర్క్ అయితే జరుగుతుండే లాస్ట్ టైం వచ్చినప్పుడు. ప్రజెంట్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం వర్క్ అయితే నడుస్తుంది. సో మనకైతే ఇక్కడ ఓం చూసుకోవచ్చు, చేతికి ఓ వర్క్ కానీ ఇక్కడ వర్క్ అంతా కూడా సాంచా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక 2023 స్పెషల్ అప్డేట్ ఏంటంటే మనకు స్వామివారి పైన నాగుపాములు చెవులు మూమెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక స్వామివారి హెయిర్ వర్క్ కానీ, స్వామివారి కళ్ళు కానీ, స్వామివారి తిలకం కానీ అప్డేట్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. మినీ మోడల్ బాలపూర్ గణేష్ ఐడియల్స్ అయితే అన్నీ కూడా షెడ్ అయితే అంతా కూడా నిండిపోయింది అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని ఐడియల్సే ఉండే. మనకు మినీ మోడల్ గణేష్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి. ఫైనల్ కటౌట్ ఎట్లా వస్తుంది అంటే మనకు ప్రజెంట్ అయితే ఇట్లా వేసారు కదా, ఇక్కడ ఒక చెవు, ఇక్కడ ఒక చెవు ఇట్లా కదులుతుంటాయి అన్నమాట. ఇట్లా మనకు పైన నాగుపాం వస్తుంది, ఇట్లా తిరుగుతుంటాయి, అటు ఇటు మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రజెంట్ అయితే బాలపూర్ గణేష్ ఐడియాస్ అప్డేట్ అయితే ఇది. మనకు పెద్ద గణేష్ చెవులు, నాగుపాము ఈ వర్క్ రెడీ అవుతానికి ఇంకా 10-15 డేస్ పడుతుందంట. అన్న వాళ్ళు అయితే లక్ష్మీ సింగ్ కళాకారన్న, సురేష్ సింగ్ కళాకారన్న వాళ్ళు అయితే లేరు అనమాట. ప్రజెంట్ అయితే మనకు వర్కర్స్ నడితే వాళ్ళైతే కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పారు. సో ప్రజెంట్ అయితే మన బాలపూర్ గణేష్ ఐడియాలు అప్డేట్ అయితే ఇది. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, వర్క్ అయితే నడుస్తుంది. ఎల్డింగ్ వర్క్ కానీ, ఫైర్ వర్క్ కానీ, ఇంకా సాఫ్ట్ వర్క్ కానీ, సంథింగ్ వర్క్ అన్నీ ఉంటాయి కదా మనకు, అవన్నీ వర్క్లు అన్నీ కూడా నడుస్తున్నాయి. బాలపూర్ స్పెషల్ గణేష్ అనమాట. దూల్పేటనే తయారవుతాడు, ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ స్టైల్లో తయారవుతాడు. ప్రతి సంవత్సరం కూడా మన లక్ష్మీ సింగ్ కళాకారు, సురేష్ సింగ్ కళాకారు అన్న వాళ్ళే తయారు చేస్తారనమాట. ఈసారి కూడా ప్రతి ఇలాంటి మోడల్నే చాలా చేస్తారు, చాలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది. మన సేమ్ ఇదే విగ్రహం అంటే సేమ్ ఇదే మోడల్లో విగ్రహం చేస్తారు. తర్వాత డై కంప్లీట్ అయిపోయిన తర్వాత విగ్రహాలు అనేది ఇక డైలీ జప్ప జప్ప అయిపోతూ ఉంటాయి అన్నమాట గణేష్ వరకు అయితే.
సో గణేష్ అయితే మనకు మ్యాక్సిమం సాఫ్ట్వేర్ కూడా అంతా అయిపోయింది. మనకు స్వామివారి తిలకం పెట్టిన తర్వాత ఇంకా కొంచెం స్పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్ అయిపోయిన తర్వాత మనకు సాంచా వర్క్ అంటే డై వర్క్ ఫేస్ కూడా మొత్తం వస్తుంది. మొత్తం వచ్చిన తర్వాత ఇక కథం సాంచా అనేది పీక్తారు. పీకిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఇక మొత్తం సాంచ అనేది అంటే డై అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు డైలీ అనేది వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. విగ్రహాలు డే బై డే చాలా ఈ చిన్న మోడల్ గణేశులు చాలా నిండిపోయినాయి కదా, సేమ్ అదే మోడల్లో మన గణేశులు కూడా పెద్దగా గణేశులు కూడా అయిపోతుంటాయి అనమాట. సో బాలాపూర్ గణేష్ అప్డేట్ అయితే ఇది. సో ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. దిస్ ఈస్ ట్రావెల్ ఆప్షన్స్. మీరైతే సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోండి. జస్ట్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ పెట్టండి.